రైతులను తన కాన్వాయ్ తొక్కించి చంపిన ఘటనకు కారకుడైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను వెంటనే తొలగించాలని ఏఐటీయూసీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు అనపాన షణ్ముఖరావు డిమాండ్ చేశారు. సిబిఐ పార్టీ పిలుపు మేరకు టెక్కలి అంబేద్కర్ కూడలి వద్ద దళిత హక్కుల పోరాట సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని గత 9 నెలలుగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు కేంద్రం స్పందించకుండా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ముందుకు వెళుతున్నారని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లఖింపూర్ ఖేర్ కేంద్ర మంత్రి పర్యటనలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను తన కాన్వాయ్తో తొక్కించి చంపడం దుర్మార్గమని అన్నారు. పాలకుల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉందని, భావ ప్రకటన స్వేచ్ఛా హక్కును కూడా కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని మండిపడ్డారు. 3 వ్యవసాయ నల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను కారుచౌకగా దారాదత్తం చేసే విధానాలు మోదీ మానుకోవాలని హితవు పలికారు. యూపీ ఘటనలో రైతుల హత్యకు కారకులైన వారందరినీ వెంటనే కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం డిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు యడ్ల గోపి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆస్తులు సంస్థలను అంగట్లో అమ్ముతూ మోదీ దేశం తన జాగిరులా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని కోరుతూ ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి ప్రాంతంలో కేంద్ర మంత్రి చేస్తున్న పర్యటనలో భాగంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపై తన కాన్వాయ్తో తొక్కించి 8 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన కేంద్ర మంత్రిని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని మేము ఏఐటీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 9 నెలలకు పైగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాల వల్ల రైతులు తన వ్యవసాయం నుంచి గెంటి వేయబడి ఈ దేశ ప్రజలకు, రైతులకు, ఉద్యోగులకు, కార్మికులకు అందరికీ తీవ్రమైన నష్టం చేసే చట్టాలని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయ రంగంలో వ్యాపారం చేసుకోవడానికి కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం దారాదత్తం చేస్తుంది. దీన్ని రైతాంగం వ్యతిరేకిస్తుంటే కనీసం చీమ కుట్టినట్లు కూడా మోడీ ప్రభుత్వం స్పందించడం లేదు, సరికదా? ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైన కాన్వాయ్తో తొక్కించి చంపడం అనేది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. భవిష్యత్తులో మోడీ గారు చేస్తున్న వ్యవసాయ నల్ల చట్టాలు కానీ, 4 లేబర్ కోడ్లు కానీ, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కానీ, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం కానీ, ఇటువంటి కార్యక్రమాల్లో, ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్లో ప్రజలు తిరిగిపోటు చేస్తే మేము ఇదిగో ఉత్తరప్రదేశ్లో జరిగింది అలాగే చంపుతామని భయభ్రాంతులు చేయడానికి ఇది ఒక సంఘటనగా చూపి ప్రజలనేమో భయభ్రాంతులు చేస్తున్నారు. మోడీ గారు, ఈ భారతదేశం ఆస్తులు, ప్రభుత్వ సంస్థలు నీ అబ్బ జాగీరు కాదు. ఇది 68 సంవత్సరాలు ఈ దేశ ప్రజలు యావన్ మంది తన రక్త మాంసాలను దారపోసి దేశ ఆర్థిక వ్యవస్థనేమో బాగా అభివృద్ధి చేస్తే ఆ ఆర్థిక వ్యవస్థను 6-7 సంవత్సరాల్లో మీరు అధికారంలోకి వచ్చి ధరలు తగ్గిస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, అలాగే ప్రభుత్వంలో నల్లధనం ఈ వెలికి తీసి ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తానని నమ్మించి అధికారంలోకి వచ్చి ఈరోజు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటే నిత్యావసర సరుకులు అందుకోలేక పేద ప్రజానికం ఆకలితో అలమటిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని మేమో అమ్మేయడానికి ద్వారాలు తెరిచావు, ప్రభుత్వం రైల్వేలు అమ్ముతున్నావు, కాబట్టి మీకు ప్రజల ఓటు రూపంలో మీకు తగిన గుణపాఠం చెప్తారు. మీరు ఇప్పటికే మీ విధానాలను వెనక్కి తీసుకోకపోతే మీకు తగు మూల్యం చెల్లించే కాలం దగ్గర పట్టదని మేము హెచ్చరిస్తున్నాం.